మహాభారతంలో ఈ మహిళల గురించి తెలుసుకుందాం ముందుగా మాధ్రి పాండురాజుకి ఇద్దరు భార్యలు మొదటి భార్య కుంతి రెండవ భార్య మాద్రి ఈ మాధ్రి ఎవరు మద్రదేశాన్ని పాలిస్తున్న రాజు శల్యుడు ఆ శల్యుడి చెల్లెలు మాద్రి మద్రదేశ యువరాణి కాబట్టి ఆమెకు మాద్రి అనే పేరు వచ్చింది మాద్రిని అత్యంత సౌందర్యరాశిగా చెప్తుంది భారతం మాధ్రిది చిన్న పాత్ర పాండురాజు మొదట కుంతిని స్వయంవరంలో గెలిచాడు ఆ తర్వాత మాద్రిని కూడా అదే విధంగా పెళ్లి చేసుకున్నాడు మహాభారతంలో పాండురాజుతో పాటు ఆ పాత్ర కూడా ముగిసిపోయింది కానీ ఉన్నంతలో మాద్రిది గొప్ప పాత్రగా ఉంటుంది నకులుడు సహదేవుడు మాద్రికి పుట్టినవారు కుంతి మాద్రి సొంత అక్కా చెల్లెలలాగానే ఉన్నారు భారతంలో ఎక్కడా వారి మధ్య గొడవలు కనిపించవు భార్యలతో సంభోగిస్తే మరణిస్తావు అని కిందముడు అనే ముని పాండురాజుకి శాపమిచ్చాడు కానీ మాద్రి సౌందర్యానికి పరవశించి ఆమె దగ్గరకు వెళ్ళిన పాండురాజు శాపం వల్ల మరణించాడు పాండురాజుతో పాటు కుంతి సహగమనం చేద్దామనుకుంది కానీ మాద్రి ఆపింది కుంతి సహనాన్ని ఓపికని చూసిన మాద్రి తన పిల్లలను కూడా కుంతికే అప్పచెప్పింది వారిని తనకన్నా బాగా కుంతి చూసుకోగలదని మాద్రి నమ్మింది అంత గొప్పగా కుంతిని గౌరవించింది భర్త మరణానికి తాను కారణమైనందుకు భర్తతో పాటు సహగమనం చేసింది ఇక మహాభారతంలో చాలా తక్కువగా కనిపించిన ఎక్కువ ప్రభావం చూపించే పాత్రల్లో ఒకటి హిడింబ భీముడి భార్య ఘటోత్కచుడు తల్లి అనుకున్న రూపాన్ని ధరించగల కామరూప విద్య తెలిసిన స్త్రీ భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగల విజ్ఞానవంతురాలు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు ఎక్కువ నష్టం కలిగించిన వారిలో ఘటోత్కచుడు ఒకడు అంతేకాదు కర్ణుడు అర్జునుడి కోసం దాచుకున్న వాసవశక్తి అస్త్రాన్ని తన మీద ప్రయోగించేలా చేసుకున్నాడు అలా అర్జునుడిని కాపాడడం కోసం ఘటోత్కచుడు తన ప్రాణాలనే త్యాగం చేశాడు అంతటి గొప్ప వీరుడిని కన్న తల్లి హిడింబ లక్క ఇంటి కుట్ర నుంచి పాండవులు కుంతి తప్పించుకున్నారు ఒక అడవిలోకి వారు ప్రవేశించారు ఆ అడవిలో భీముడు తప్ప అందరూ పడుకున్నారు ఆ అడవి పేరు హిడింబవనం హిడింబవనంలో ఉండే రాక్షసులు హిడింబాసుర అతని చెల్లి హిడింబ నరవాసన తెలుసుకున్న హిడింబాసురుడు వాళ్లను వెతికి చంపి తన దగ్గరకు తమ్మని చెల్లికి చెప్పాడు హిడింబ పాండవులను దూరం నుంచి చూసింది వారిలో భీముడిని చూసి ముచ్చటపడింది కామరూపధారి అయిన హిడింబ ఓ అందాల అప్సరస్గా మారి భీముడి దగ్గరికి వెళ్ళింది తనను పెళ్లి చేసుకుంటే తన అన్న ఏమీ చేయడని చెప్పింది తన వారి రక్షణే తనకు ముఖ్యమని భీముడు అంటాడు అయితే వీరందరినీ నేనే రక్షిస్తానని హిడింబ అంటుంది ఉలూచి ఈమెను ఉలూపి అని కూడా అంటారు నాగులలో ప్రసిద్ధి చెందిన ఐరావత వంశం ఒకటి ఉంది ఆ వంశానికి చెందిన రాజు కౌరవ్యుడు ఆ నాగరాజు కూతురు ఉలూపి అనంతుడు వాసుకి వంశాల తర్వాత అంత గొప్ప వంశం ఐరావత నాగవంశం అని భారతంలో వర్ణన ఉంటుంది ఈ వంశంలో వారు భూమి మీద దేవలోకంలో కూడా తిరగగల శక్తివంతులు అందువల్ల ఉలూపికి కామగమనం తెలుసు అంటే ఎక్కడికంటే అక్కడికి క్షణాల్లో ప్రయాణం చేయగలదు ఏ రూపాన్నైనా ధరించగలదు ద్రౌపదిని వివాహం ఆడాక పాండవులకు ఓ నియమం ఉండేది ఒక్కో భర్త దగ్గర ఒక్కో సంవత్సరం ద్రౌపది ఉండేది ఆ సమయంలో ఇంకో సోదరుడు ఆ ఇంటికి వెళ్ళకూడదు ఒకవేళ వెళితే సంవత్సరం పాటు దేశాటనకు వెళ్ళాలి ఇది నియమం ఒకసారి ధర్మరాజు దగ్గర ద్రౌపది ఉన్నప్పుడు అర్జునుడు ఆ ఇంటికి పొరపాటును వెళ్ళాడు నియమం ప్రకారం ఏడాది పాటు దేశాటనానికి వెళ్ళాడు తీర్థయాత్రలు చేస్తూ గంగా తీరానికి చేరాడు అప్పుడే తన చెలులతో ఉలూపి గంగా తీరానికి వచ్చింది అర్జునుడిని చూసింది ఎప్పటి నుంచో ఉలూపి అర్జునుడి పరాక్రమం గురించి వింటోంది అతన్ని చూసి ప్రేమించింది అలా చూస్తూనే ధ్యానంలో ఉన్న అర్జునుడిని తన మాయా విద్యతో నాగలోకానికి తీసుకెళ్ళింది కళ్ళు తెరిచి చూసిన అర్జునుడు తను ఇంకెక్కడో ఉన్నట్టు గమనించాడు ఉలూపి తన మనసులో మాట చెప్పింది కాసేపు ఆలోచించిన అర్జునుడు ఆమె ప్రేమకు పరవశించాడు సుధేష్ణ మహాభారతంలో కర్ణుడు ఒక్కడే సూతరాజు అనుకుంటారు కానీ కాదు భారతంలో సూతరాజులు చాలామందే ఉన్నారు సినిమాల్లో చూపించినట్టుగా సూతరాజులకు అంతలా అవమానాలేమీ లేవు వారు రాజ్యాలే ఏలేరు అలా రథసారథుల వంశంలో పుట్టి సూతుల రాజుగా ఎదిగిన వాడు కేకయుడు అతను మాళవ రాజ్యానికి చెందిన మాళవికను పెళ్లి చేసుకున్నాడు ఆమెకు పుట్టినవాడే కీచకుడు అంటే కీచకుడు కూడా కర్ణుడిలాగే సూతరాజు కేకయుడి మరో భార్య కూడా మాళవికే ఆమెకు పుట్టిన బిడ్డ చిత్ర మత్స్యరాజ చక్రవర్తి విరాటుడు మొదట కోసల రాజ్యానికి చెందిన సురధ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు సురధ కొన్నాళ్లకు మరణించింది అప్పుడు విరాటుడు మత్స్యరాజ యువరాణి చిత్రను చేసుకున్నాడు ఆ చిత్రకు మరో పేరే సుధేష్ణ అంటే సూతరాజు కేకయుడి కూతురు సుధేష్ణ ఆమెకు పుట్టినవారు కుమారుడు ఉత్తర ఉత్తరను అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేశారు పాండవులు అభిమన్యుడికు ఉత్తరకు పుట్టినవాడు పరిక్షిత్తు అతనిలో క్షత్రియ రక్తం సూతరక్తం రెండూ ఉన్నట్టే కదా అందువల్ల మహాభారతంలో సూతులను తక్కువగా చూడలేదు వారి గౌరవం వారికి ఉంది పాండవుల అజ్ఞాతవాసం ముగిసిన వెంటనే అభిమన్యుడు ఉత్తరాల వివాహం జరిగింది ఒక చిన్న రాజ్యానికి చెందిన పట్టపురాణి సుధేష్ణ ఏకంగా హస్తినాపురానికి వియ్యపురాలైంది మొత్తంగా సుధేష్ణ విరాట పర్వంలో ప్రధాన పాత్రగా ఉంటుంది